హాయ్ నమస్తే అండి, నేను మీ సుగుణ వర్మ. వర్మాస్ గేస్ కు స్వాగతం. रेसिपी पुल्ला पुल्ला टेस्टी गा कलरफुल गा एंतो इष्टमैना अंदर मेच्चे मामिडिकायला चित्रान्नम पेरु चेप्पगाने नोरु उरुतुंदि कदा. सो ई समर सीजन लो मामिडिकायलु मनकु अवेलेबल गा उंटायि. सो सिंपल मेथड लो चाला ईजी गा टेस्टी गा प्रिपेयर चेसुकोवच्चु. మరి స్టార్ట్ చేద్దామా నూరు రుచి పుల్ల పుల్ల చిత్రణాన్ని. ముందుగా పుల్లటి గట్టి మామిడికాయను పైన ఉన్న గ్రీన్ పాట్ ను నీట్ గా తీసేసుకుందాం. ఇప్పుడు మామిడికాయను గ్రేటర్ సహాయంతో తురుముకుందాం. ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఒక బ్లెండర్ తీసుకొని 1 కప్ పచ్చిమిర్చిని నైఫ్ లో హాఫ్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే అన్ని ఈవెన్ గా బ్లెండ్ అవుతాయి. 1 ఇంచ్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. పచ్చిమిర్చిని ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం చేదుగా అనిపిస్తుంది, అది గమనించండి. 1/2 నిమిషం ఇలా రఫ్లీ బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బ్లెండ్ చేసుకోవడం వల్ల చిత్రన్నం గొజ్జు అన్నంలోకి బాగా మిక్స్ అయ్యి స్పైసీగా కలర్ఫుల్ గా ఉంటుంది. వద్దనుకుంటే పచ్చిమిర్చి స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవచ్చు. పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని, మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు. 1 నిమిషం తర్వాత 1 కప్ వేరుశనగ పప్పుని వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేపుకోవాలి. పల్లీలను మీకు ఇష్టమైతే ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. చిత్రన్నంలోకి ప్రతి బైట్ లో పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్ లో దోరగా వేపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు స్లైసెస్ గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని 1 నిమిషం అలా వేపుకున్న తర్వాత బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా వేపుకుందాం. ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును యాడ్ చేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పాన్ లో ఉన్న హీట్ కే అది కుక్ అయిపోతుంది. సో ఎక్కువగా కుక్ గాని ఫ్రై గాని చేసుకోకూడదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ ఆ టెక్స్చర్ ని మనం మిస్ అవుతాం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మామిడికాయ మిక్చర్ ని ఒక బౌల్ లో కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఈ చిత్రన్నంలోకి అన్నం బాగా పొడి పొడిగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. అప్పుడే మామిడికాయ చిత్రన్నం టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 250 గ్రాముల కుక్కుడ్ రైస్ ని యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. పులుపు తక్కువ అనిపిస్తే బౌల్ లో తీసి పెట్టుకున్న మిక్చర్ ని సరిపడా వేసుకొని కలుపుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు అందులో కలుపుకొని మళ్ళీ చిత్రాన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేసుకోవటం లేదు. కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. అంతేనండి, మామిడికాయ చిత్రాన్నం రెడీ. ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. చూడగానే నోరూరించే పుల్ల పుల్లటి చిత్రాన్నం రెడీ టు సర్వ్. ఈ చిత్రాన్నాన్ని ఎక్కువగా పండగలకు, దేవుని ప్రసాదాలకు, లేకపోతే లంచ్ బాక్స్ లోకి చేస్తుంటాం. ఇది చాలా ఫాస్ట్ గా, ఈజీగా, ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. టేస్టీగా, పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా, చూడగానే నోరు రుంచే పుల్ల పుల్లటి చిత్రాన్నం రెడీ టు ఈట్. మీ సలహాలు, సూచనలు మా వర్మాస్ గ్రేస్ కు తెలపండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణ వర్మ.